ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ బుధవారము. యోనా ఒక సొరతీగ పోయినందులకు ఇంతగా చింతించుచున్నావు, మరి నేను పెద్ద నగరమైన నినేవ మీద జాలి చూపవలదా? మొదటి పట్టణము యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. దేవుడు నినేవే పట్టణమును శిక్షింపకుండుటను చూచి యోనా మిగుల మనస్సు నొచ్చుకొని ఆగ్రహము చెందెను. అతడిట్లు ప్రార్థించెను, ప్రభు, నేను మా ఇంటి వద్ద నున్నప్పుడే నీవిట్లు చేయదువని చెప్పవలదా? కావనని నేను తప్పించుకొని తర్శీషునకు వెళ్ళిపోతిని. నీవు దయ నెనరుగల దేవుడవు, సులభముగా కోపించువాడవు కావు, మిక్కిలి కరుణ కలవాడవు. నీ మనస్సు మార్చుకొని జనులను శిక్షింపక వదిలివేయుదువు. ప్రభు, ఇప్పుడు నీవు నా ప్రాణములు తీసుకొనుము. నేను బ్రతికియుండుట కంటే చచ్చుటయే మేలు. ప్రభు అతనితో, నీవిట్లు కోపించుట తగునా అనెను. యోనా నగరము నుండి వెడలిపోయి తూర్పు ప్రక్కకు వెళ్ళి అచట కూర్చుండెను. అచట ఒక గడిస వేసుకొని దాని నీడలో కూర్చుండి నగరమునకు ఏమి జరుగునో చూతమని వేచియుండెను. యోనా తలకు నీడనిచ్చి అతనికి ఉపశాంతిని దయచేయుటకుగాను దేవుడైన ప్రభువు అతని చెంత ఒక స్వరపాదును పెరుగునట్లు చేసెను. యోనా దానిని చూచి మిగుల సంతోషించెను. కాని మరునాటి వేకువనే దేవుడు ఒక పురుగును ఏర్పరపగా అది ఆ పాదును తొలచగా అది చచ్చెను. సూర్యుడు ఉదయించిన పిదప దేవుడు తూర్పు నుండి వేడిగాలి తోలించెను. సూర్యతాపమునకు తాళజాలక యోనా సొమ్మసిల్లి పడిపోవునట్లు ఉండెను. అతడు ప్రాణములను విడువగోరెను. నేను బ్రతుకుట కంటే చచ్చుటయే మేలు అని పలికెను. దేవుడు యోనాతో, నీవు ఆ సొరపాదు పోయినందుకు ఇంతగా కోపించుట తగునా అని అనెను. అతడు, నేను కోపించుట న్యాయమే, నేను చనిపోవనంతగా కోపింతును అని బదులు చెప్పెను. అప్పుడు ప్రభు అతనితో, ఈ సొరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది, నీవు దాని కొరకు ఎట్టి కష్టము చెయ్యలేదు, దానిని పెంచలేదు, అయినను అది పోయినందుకు ఇంతగా చింతించుచున్నావు, మరి నేను ఆ పెద్ద నగరమైన నినేవే మీద జాలి చూపవలదా? దానిలో అభము శుభము తెలియని వారు 120,000 కంటే ఎక్కువ మందియే ఉన్నారు, ఇంకా పెక్కు పశువులు కలవు అని అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవా, నీవు జాలి కలవాడవు, కృపామయుడవు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయనా మేమును మా రుణస్థులందరును క్షమించుచున్నాము, మమ్ము శోధనలు చిక్కుకొననియ్యకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.